వెస్టిండీస్ గడ్డపై టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన 3వ వెస్టిండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన కుల్దీప్ యాదవ్ పలు అరుదైన రికార్డులు తను రాసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ T20లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్పును అందుకున్న బౌలర్గా రికార్డులకెక్కాడు. 30 మ్యాచ్ల్లో కుల్దీప్ యాదవ్ ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 34 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్ వెస్టిండీస్తో జరిగిన 3వ టీ20లో చాహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా T20లో వెస్టిండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. వెస్టిండీస్పై ఇప్పటి వరకు 7 మ్యాచ్లైన కుల్దీప్ యాదవ్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును కుల్దీప్ యాదవ్ బ్రేక్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ 18 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.